రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంటింటికి రేషన్ సరుకుల కార్యక్రమం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి సావరంలో గత నెల ఫిబ్రవరికి సంబంధించిన రేషన్ సరుకులు ఇప్పటివరకు ఇవ్వలేదని, రేషన్ సరుకులపై ఆధారపడి జీవించే అనేక మంది పేద ప్రజలకు సరైన ఆహారం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గత నెలలో ఇవ్వవలసిన రేషన్ సరుకులు గురువారం రాత్రి పంపిణీ చేశారు. అయితే ఈ రోజే ఆఖరు రోజు అని చెప్పడంతో రేషన్ కోసం ప్రజలు పరుగులు తీశారు. కొంతమంది అయితే మధ్యాహ్నం నుండి రేషన్ సరుకుల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నామని, ఇప్పటివరకు రేషన్ సరుకులు రాలేదని, ఇంటింటికి రేషన్ పంపిణీ అసలు బాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ సరుకులు ఇంటికి ఇవ్వకుండా ఒక చోట బండి నిలిపి అందర్నీ అక్కడకు వచ్చి తీసుకోమనడంతో ప్రజలు అక్కడికి చేరుకుని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. అసలు అర్ధరాత్రి రేషన్ సరుకులు పంపిణీ ఏంటని కొంతమంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ పంపిణీ సమయంలో వాలంటీర్ తప్ప మిగతా అధికారులు ఎవరు అందుబాటులో లేకపోవడం విశేషం. పదకొండో తారీఖు నెలసిన అయిపోయింది. నెలసిన అయిన తర్వాత కోట ఎత్తున్నారు. ఇవాళ వచ్చేసి కోట లేదు అయిపోయిందంటే ఎలాగా ఎవరు ఒప్పుకుంటున్నారు? ఇక్కడ ఇవాళ ఇక్కడ వీళ్ళందరూ లేబర్ ఇవాళతో లాస్ట్ అట. ఎక్కడ కుదురుతుంది? నైటా నైట్ లాస్ట్ తమ్ముడు వాళ్ళ తమ్ముడు నైట్ ఇవ్వచ్చు. అసలు ఎన్నింటి వరకు మీకు ఇచ్చారు? మరి మీరు పదింటి వరకు ఇవ్వచ్చా? మరి జనం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోమనలేం కదండి. మరి మరి ఒకరోజు అంటున్నారు కదా, మరి నైట్ అంతా ఎలా ఇస్తారు? మరి నైట్ బిసనా బీ దాకా ఇస్తారండి, లేదంటే ఇంకా లేని వాళ్ళు పడితే లేనట్టేనండి. మరి డబుల్ కోట ఇస్తాను అంటున్నారంటే జనం మరి ఇక్కడ పిల్లలతో పడి ఉన్నారు కదండి. ఎప్పుడు తిండి గురించే ఇంటింటికి ఇస్తామన్నారు, ఇది ఎందుకు నచ్చలేదు? గంటలు గంటలు ఎక్కువ